ఎన్ఆర్సీపై స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింలకు ఇబ్బందికరమైన ఏ ఒక్క బిల్లును మేము వ్యతిరేకిస్తాము, సహకరించమని చెప్పి ఆయన నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది శుభ పరిణామం. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. కొన్ని రోజుల క్రితం మైనార్టీ మంత్రివర్యుడు ఉప ముఖ్యమంత్రి అమ్జద్ బాషా గారు ఇచ్చిన స్టేట్మెంట్ని సమర్థిస్తూ మా ప్రభుత్వం ఆ మాటలకు కట్టుబడి ఉంది, ఎన్ఆర్సీకి వ్యతిరేకమని చెప్పి ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. దీన్ని మేము ఆహ్వానిస్తున్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వామపక్షాలు ఒక పక్క ఉద్యమంలో పాల్గొంటూ నిరసన ప్రదర్శనలు చేస్తుంటే ముఖ్యమంత్రి గారు తానే స్వయంగా రాష్ట్రానికైనా ముఖ్యమంత్రి గారు స్పందించి దానిపై ఒక స్టేట్మెంట్ ఇస్తే, ఇప్పటి వరకు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి అనుభవం ఉన్న 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు స్పందించకపోవడం ఎన్ఆర్సీపై బాధాకరం. చంద్రబాబు నాయుడు గారు, మిమ్మల్ని నేను సోషల్ మీడియా ద్వారా అడుగుతున్నా, ఇదేనా మీకు ముస్లింలపై ఉన్న ప్రేమ, ఇదేనా మీకు ముస్లింలపై ఉన్న అభిమానం అని చెప్పి నేను అడుగుతున్నా. ప్రతి ఒక్క పార్టీ ఈ యొక్క ఉద్యమంలో భాగస్వాములై ముందుకు వస్తున్నారు, అందరూ వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటి వరకు మీరు నోరు మెదపకపోవడానికి కారణం ఏంటి? మోడీ అమిత్ షా దగ్గర మీ యొక్క ఈ ఓటుకు నోటు కానీ ఇతరగా యొక్క కేసులు కానీ లేకపోతే 18 స్టేలు కానీ వాటికి మీరు భయపడుతున్నారా అని చెప్పి నేను ఒక ఓటరుగా, సామాన్యుడుగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవాసిగా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. అలాగే నిత్య పెళ్లి కొడుకు రాజకీయ అజ్ఞాని జనసేన అధికారం కోసం కాదు ప్రశ్నించడం కోసం అని చెప్పి పార్టీ పెట్టినటువంటి అపర మేధావి పవన్ కళ్యాణ్ గారు ఈ ఎన్ఆర్సీపై స్పందించలేదు. ఆయన వైఖరి ఏంటో తెలియాలి. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో మైనార్టీ నాయకులు, మాజీ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా స్పందించాలని చెప్పి సోషల్ మీడియా ద్వారా నేను డిమాండ్ చేస్తున్నా. ఎన్ఆర్సీని ముక్త కంఠంతో మనం అందరం వ్యతిరేకిస్తుంటే వీళ్ళు చోద్యం చూడటం అనేది బాధాకరం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మీరు ఇప్పటికైనా స్పందించి ఎన్ఆర్సీపై మీ వైఖరి ఏంటో తెలియజేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను.